ఇప్పుడు మనం ఎర్రవరం గ్రామంలో ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారినటువంటి ఎర్రవరం గ్రామంలో ఉన్నాం బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తల ప్రకారం కోట్ల రూపాయలతో ఈ ఆలయ చైర్మన్ పరారీలో ఉన్నారు అని చెప్పేసి ఒక సామాజిక మాధ్యమం ప్రత్యేకించి మీ మీద కథనాలు రాస్తున్నారు అయితే ఇంకొక ఆరోపణ కూడా ఉంది ఇక్కడంతా దొంగ స్వాములు ఇది సృష్టించబడినది ఎర్రవరం గ్రామ ప్రజలు మొత్తం కలిసి ఈ గట్టు మీద బాలఉగ్ర నరసింహస్వామి ఉన్నారని చెప్పి సృష్టించారని అలాగే ఒంటి మీద ఎవరకైతే వచ్చి చెప్పారో వారు కూడా దొంగ స్వాములు అని చెప్పేసి సామాజిక మాధ్యమాలలో కథనాలు వస్తున్నాయి దాని గురించి మనం ప్రత్యేకంగా చైర్మన్ పరారీలో ఉన్నారు అన్నప్పుడు మేము అవాక్కయ్యాం నిజంగా ఈ వాస్తవ విషయాలు జరిగాయా అని ఆ వాస్తవ విషయాలు తెలుసుకునే ప్రక్రియలో మేము ఎర్రవరం గ్రామం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఆ కమిటీ సభ్యులు గానీ ఆ చైర్మన్ గారు గానీ ఇక్కడే ఉండి వాళ్ళ పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటున్నారు మరి ఆ సామాజిక మాధ్యమంలో వచ్చిన వార్త ప్రకారం చూస్తే ఇక్కడ ఏం జరిగిందో మాకు కూడా అయోమయంలో ఉన్నాం ఆ అయోమయంలో ఉన్నప్పుడే చైర్మన్ గారిని పూర్తిగా అడిగి ఆ విషయాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మీ మీద వస్తున్న ఆరోపణ అండి ప్రత్యేకంగా ఆలయ చైర్మన్ ఎవరైతే జగన్నాథం గారు ఉన్నారో ఆలయ డబ్బులు కోట్ల రూపాయలతో పరారీలో ఉన్నారని చెప్పి సామాజిక మాధ్యమంలో ఒక వార్త షికారు చేస్తుంది షికారు కాదు నిజంగానే వాళ్ళు వార్త ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు ఇంకొక విషయం ఇది గట్టు కూడా పూర్తిగా పండు స్వామికి సంబంధించినటువంటి వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఈ గుట్ట మాదే గుట్ట చుట్టూ పొలం మాదే గుట్ట మీద ఉన్న బాల ఉగ్ర నరసింహస్వామి మావారే కానీ మమ్మల్ని చివరికి బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చి బయటకు పంపించారని చెప్తున్నారు దీనిలో వాస్తవాలు ఏమిటో మీరే చెప్పండి నేను మీకు ఒకటే చెప్తున్నానండి ఈ ఎర్రవరం గ్రామంలో లోగడ జరిగిందంతా మీకు తెలుసు ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు పండు స్వామి చెప్పారు ఈ గుట్ట ఈ 91 సర్వే నెంబర్ అనేది ఇది గవర్నమెంట్ ల్యాండు ఈ పండు స్వామి పొలం కూడా అసైన్మెంట్ ఇదే గవర్నమెంట్ ఇచ్చిందే వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది అనుభవిస్తున్నారు మాకు సంతోషం మాకు ఇబ్బంది ఏం లేదు దానివల్ల ఏదైతే గుట్ట ఉందో ఈ గుట్ట ఆ స్వామి వచ్చారు అది పండు స్వామి స్వామి కాదు జగన్నాథం చైర్మన్ స్వామి కాదు ఇది యావత్ ప్రపంచానికి ఆయన ఒక భగవంతుడి రూపంలో బాల ఉగ్ర నరసింహస్వామి రూపంలో వచ్చారు ఇక్కడ స్వామిని ఉన్నారు ఆ స్వామి ఉన్నారని ఆ స్వామి నన్ను ఒక భక్తుడిగా పిలిచి నాకు కొన్ని ఆయన ప్రదర్శనలు బలం చూపించారు నేను ఆయన నమ్మి నా సొంత డబ్బులతో గుడి కట్టడానికి ముందుకొచ్చాను నేను ఆ రోజు ఇది 2022 ఆగస్టులో మాట ఇది ఆ రోజు నేను ముందుకొచ్చి గుడి కట్టడానికి వచ్చాను ఆ రోజు పండు స్వామి ఉన్నారు ఆ పండు స్వామి చెబితేనే నేను గుడి కట్టడానికి వచ్చాను నేను ఆ పండు స్వామికి చెప్పా అయ్యా నువ్వు భగవంతుడివి నీ రూపంలో వచ్చావు నీకు నీ కోసం నేను గుడి కట్టిస్తాను అని నేను 50 లక్షలు ఆ పండు స్వామి ముందు అలర్ట్ చేశాను ఇక్కడ ఇంకొక విషయం ఉంది జనము కూడా కన్ఫ్యూజ్గా అడుగుతున్నారు జగన్నాథం గారు మొదట 10 లక్షలు అన్నారు తర్వాత 50 లక్షలు ఉన్నారు అసలు స్వామివారికి జగన్నాథం గారు ఇచ్చింది ఎంత నేను ఎంత ఇచ్చానో ఏది ఇచ్చో నా దగ్గర లెక్కలు ఉన్నాయి నేను ప్రతిదీ రూపాయికి బాధ్యత నా దగ్గర ఉంది ఏదో మీరు బయట చైర్మన్ ఇచ్చిండో ఇయ్యలేదో ఏం జరుగుతుందో అనుకోవటం అపోవాలు వద్దు వాస్తవాలు తెలుసుకోవాలంటే నా ఎదురుగా రండి నేను వాస్తవాలు మీకు చెప్తాను ఇక్కడ ఒకటి నిత్యం సత్యం ఏంటంటే స్వామి ఇక్కడ నా దగ్గరికి వచ్చిన భక్తులు ఎవరన్నా కానీ నాకు ప్రీ దర్శనం చేయండి అన్నదానం పెట్టమన్నాడు మేము ఎవరిని ఇంతవరకు ఒక్క రూపాయి సందా ఇవ్వని అడగలేదు మా కమిటీ వాళ్ళు అడగలేదు మా గ్రామ ప్రజలు అడగలేదు ఆ చైర్మన్ అడగలేదు స్వామి తన దగ్గరకు వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు తీరిస్తే సంతోషంగా 10 రూపాయల కాడ నుంచి 100,000 రూపాయల వరకు సందాలు ఇచ్చిపోతున్నారు ప్రతిదీ లెక్క ఉంది ఎన్ని రూపాయలు వచ్చినాయో అన్ని రూపాయలకు ఆన్సర్ ఉంది నా దగ్గర ఒట్టి మాటలు చెప్పొద్దు నేను ఇప్పుడు 15 ఎకరాలు పొలం కొన్నా స్వామి పేరుతోని ఇక్కడ స్వామి పేరుతోనా బాల ఉగ్ర నరసింహస్వామి పేరుతో అగ్రిమెంట్ రాసి ఉన్నాయి రిజిస్ట్రేషన్లు కాలేదు మేము స్వామి గవర్నమెంట్కి కూడా తెలియపరిచా అయ్యా ఈ ఫలానా ఎర్రవరం గ్రామంలో 91 సర్వే నెంబర్లో ఒక 3 ఎకరాలు గుట్టుంది ఆ గుట్టని స్వామికి ఇవన్నీ కలెక్టర్ కూడా విన్నపం జరగడం జరిగింది నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి పోయి దరఖాస్తు పెట్టి వచ్చాను అది గవర్నమెంట్ పరిశీలనలో కూడా ఉంది పండు స్వామి తండ్రి నాది అంటున్నాడు నాకు రికార్డు తీసారా అండి ఆయనదైతే నేను దిగెళ్ళిపోతా ఇప్పుడు ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఆయన ఉన్న పొలం కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఆయనదే నీకు కావట్లేదు దానికి నేను ఒక చైర్మన్గా ఏమన్నానంటే అయ్యా నీ చుట్టుపక్కల పొలాలు మొత్తం స్వామికి కొంటున్నాం నీ పొలం కూడా మార్కెట్ రేట్కి ఇవ్వు నీకు డబ్బులు ఇస్తాం ఇది మాకు అవసరం అన్నాం ఇస్తాను అన్నాడు మంచి సంతోషంగా చెప్పాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత నేను ఇవ్వను అన్నాడు నేను అప్పుడు అడిగా అయ్యా ఇది అసైన్మెంట్ ల్యాండు స్వామికి ఇవ్వు నీకు పట్టాభూమి కనిపెడతానని ఒక ముస్లిం అబ్బాయి చెప్పాడు అది మీ దృష్టికి వచ్చే కమిటీ ద్వారా ఈ విషయాన్ని కుటుంబానికి పూర్తిగా తెలియజేశారు కమిటీ ద్వారా చైర్మన్గా
ఆ పండు స్వామిని నా దగ్గర తల్లిదండ్రులను కూర్చోబెట్టి చెప్పా, అయ్యా ఆ స్వామి వచ్చాడు, ఆ స్వామికి చదువుకోవాలి, చిన్న పిల్లోడు, ఆ స్వామి వచ్చాడు చెప్పాడు అయిపోయింది, ఆయన చదువులు మొత్తం కూడా దేవస్థానం భరిస్తుంది చదివేయండి అని చెప్పా. దానికి వాళ్ళు స్పందన రాలేదు. సరే ఏమనుకుంటారో తెలియదు. తిరిగి ఎటువంటి సమాధానం ఎవరి ద్వారా చెప్పి పంపించడం కానీ వారు వచ్చి మిమ్మల్ని కలవడం కానీ మీరు దగ్గరలో ఉన్నప్పుడు ఏమైనా కలవడం కానీ జరిగింది? నేను నా కంటి వాళ్ళతో చెప్పా, స్వయంగా పండు స్వామి తల్లికి తండ్రికి నేనే చెప్పాను. మీరే స్వయంగా మాట్లాడారు? నేను ఏమని, ఒకటి చదువు, రెండోది వద్దు, ఆ స్వామిని ఇక్కడ ఉండవను, నెలకి 50,000 రూపాయలు జీతం కూడా ఇస్తాను నేను స్వామి తరపున అని చెప్పాను. ఆ స్వామి ఏమన్నారంటే, నాకు జీతం ఇచ్చేది ఏంది, గుట్ట నాది కదా అని మాటలు సామాజిక మాధ్యమంలో మాట్లాడు. గుట్ట ఆయనది కాదు, నాది కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఆ భగవంతుడు వచ్చాడు, ఇప్పుడు మేమంతా ఎర్రవరం ప్రజలు, ఇదంతా భగవంతుడిదని మేము అనుకుంటున్నాం, నీది అనేది ఏమైనా ఉంటే ఆ రెవెన్యూలో తెలుసుకోండి, మాకు సంబంధించింది కాదు అది, మీది నీ పట్టాభిలోకి వచ్చి ఆ స్వామి వస్తే ఓ రెవెన్యూ వాళ్ళని తీసుకోండి, కలెక్టర్ గారిని కలవండి, ఆర్డీఓ గారిని కలవండి, ఎంఆర్ఓ గారిని కలవండి, మీ రికార్డు లేదని ఉంటే ఆ స్వామి మీ వచ్చి నీ భూమి ఆక్రమించుకుంటే అప్పుడు మేము సమాధానం చెబుతాం. నీది అనేది నాదా? నేను 15 ఎకరాల పొలం కొన్నా, నాదా? బాలావగ్రహస్వామి స్వామి బాలావగ్రహస్వామి స్వామి కోసం కొన్నా, కొన్నాను. ఇప్పుడు నీది కూడా అడిగాను, నువ్వు ఇవ్వనన్నావు, వదిలేసా. నీకు పట్టా భూమి ఇస్తానన్నా, డబ్బులు ఇస్తానన్నా, స్వామికి ఇవ్వన్నా, ఇవ్వనన్నావు. నువ్వు నిజంగా స్వామి వచ్చావు చెప్పావు, నీ ఎకరం 30 పొలం నువ్వు స్వామికి ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు, మా మాట వినలేదు. దానికి ఇక్కడ రెచ్చగొట్టారు, ఏడేదో అగ్రకులాలంట, నేను అగ్రకులాల సొత్తుగాను, ప్రజానీకానికి భక్తులకి భగవంతుడికి ఒక భక్తుడిగా వచ్చాను, సేవ చేయడానికి వచ్చాను, అదొక పాయింట్. ఇప్పుడు ఇవన్నీ వద్దు, నేను ఒక్కటే మీకు చెప్తున్నా, నా స్వామి ప్రకారంగా ఇక్కడ రోజు 20,000 నుంచి 70,000 లక్ష మందిలు వస్తున్నారు, ప్రతి వాళ్ళకి అన్నదానం పెడుతున్నాం. ఎవరి డబ్బులు అయ్యా? స్వామి డబ్బులు. ఎవరు చేస్తున్నారంటే ఎర్రారం ప్రజలు చేస్తున్నారు, మా కమిటీ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా తప్పుంటే మీ మీడియా వాళ్ళు తీసారా అండి, ఇక్కడ ఏమైనా తప్పు జరుగుతుందా, చైర్మన్ పరారీలో ఉన్నారన్నారు, నీ చైర్మన్ ఎక్కడుండో మీడియాకి మీరే తెలియపరచండి, నా మీద ఎవడన్నాడో వాడికి ఆన్సర్ ఇవ్వండి. నేను ఇంకోటి, నేను ఏదైతే స్వామికి డబ్బులు వస్తున్నాయో దానికి ఒక లెక్క ఉంటుంది, మీరు రండి, జీరాక్స్లు ఇస్తా మీకు, స్వామికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, రోజు ఎన్ని ఎంత ఆదాయం వస్తుంది, మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, ప్రతి పైసా మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మీ మీద వస్తున్న ప్రధాన ఆరోపణలో ఇంకొకటి, ఏదైతే ఆలయ కమిటీ ఉందో ఆ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి అన్ని రకాల కులాలలో మీకు సంబంధించిన మనుషుల్నే పెట్టుకొని కమిటీని నిర్మించారని చెప్పేసి మీరే దగ్గరుండి ఆ కమిటీని వేశారని ప్రధాన ఆరోపణ ఆ సామాజిక మాధ్యమంలో వచ్చింది. నేను దానిపై నా అభిప్రాయం, నేను దానికి ఒప్పుకోనండి. ఇక్కడ కమిటీ అనేది 17 మందిని గ్రామ ప్రజలు వేశారు, ఇవాళ 100 మందిని ఉన్నారు కమిటీ వేసి, 100 మందిని నేను అమెరికాలో ఉంటే ఇబ్బంది అవుతుందంటే 100 మందిని కమిటీ వేశారు, 100 మందిని చైర్మన్ గారి మనసులు, 100 మందిలో ఏ ఒక్కడు కూడా చైర్మన్ గారి అవినీతి జరిగిందని చెప్పిస్తే నేను దేనికైనా సిద్ధమేనని మీ మనవి చేస్తున్నా. చెడు మాటలు నమ్మొద్దు, నేను చెప్పే వాస్తవాలు. అసలు ఇక్కడ నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, అసలు ఎవరు డబ్బులు తీసుకుంటున్నారో మీరే తెలుసాలి. చైర్మన్ చెప్పాడు, భక్తులను అడగండి, పండు స్వామి కాడికి పోండి, పండు స్వామి కాడికి పోండి, నాగమణి కాడికి పోండి, మీరు ఈ కెమెరాలు పెట్టుకొని పోవద్దు, మఫీలో పోండి, ఎక్కడేం జరుగుతుందో తీయండి, దానికి అంతా ఆన్సర్ మీరే చెప్పండి. మా తరపున ఎక్కడన్నా తప్పు చేస్తే మేము దేనికైనా సిద్ధం, ప్రతి రూపాయికి నా దగ్గర ఆన్సర్ ఉంది. మనకి చైర్మన్ గారు చెబుతున్న విషయం ఏంటంటే కమిటీని నేను వేయలేదు, గ్రామానికి సంబంధించిన పెద్దలే వేశారు. ఈ ఆరోపణలో అసలు ఎటువంటి రుజువు లేదు, సాక్ష్యం లేని మాటలు ప్రసారం చేస్తున్నారని మన చైర్మన్ గారు చెప్తున్నారు. ఇంకొక ప్రధానమైన ఆరోపణ ఏమిటి అంటే గుట్ట మీద వాక్కులు, ఎవరైతే నాగమణి పండు స్వామి, ఎవరైతే మేము స్వామిని చూపించాం, మేము స్వామిని చూపించిన తర్వాత వెలుగులోకి వచ్చింది, అలాంటిది మా మీద పెత్తనం ఏమిటి, మమ్మల్ని గుట్టపై నుంచి కిందికి దించడం ఏమిటి, మరి అదే విషయంలో అదే సమయంలో మీరు కూడా కొన్ని చెప్పడం జరిగింది డబ్బులు వసూలు చేస్తున్నారని. మరి ఏదైతే వసూలు చేస్తున్నారో అవి స్వామి వారికి అందజేస్తున్నారా లేదా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటున్నారా? నేను ఒకటే చెబుతున్నానండి, ఇప్పటికే దీన్ని రచ్చ చేశారు, స్వాములు చెప్తుంటే మాకు సంతోషం, వాస్తవాన్ని చెప్పి పైసలు తీసుకోకుండా వాకులు చెప్పి భక్తులను పంపిస్తే నేను సంతోషపడతా. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారని భక్తులు వచ్చి నాకు చెబుతున్నారు, ఆ భక్తులను కూడా మీ ముందు పిలిపించి మాట్లాడిస్తా, ఎవరైతే ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళు మీరే తెలుసుకోండి. అసలు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి
లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని స్వాములు వాక్కు చెప్పొద్దని తీసిపోయింది వాళ్ళు. అసలు నాకు అది తెలవదది, నాకు సంబంధించిన విషయం కూడా కాదు. నేను స్వామి ఎవరు వచ్చినా వాళ్ళని గౌరవించడానికి సిద్ధంగా ఉన్నా, అది నా సబ్జెక్టు కాదు. నన్ను బదనాం చేస్తున్నారు అక్కడ, అది ఒక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల పోలీసు వాళ్ళు తీసుకున్న చర్యకి నన్ను బలి చేశారు, నాకు సంబంధం లేదు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా అదే నాగమణి. ఆ రోజు పరిస్థితి ఏంటి, ఈరోజు పరిస్థితి ఏంటి, పండు స్వామి పరిస్థితి ఏంటి, చైర్మన్ పరిస్థితి ఏంటి, మీరే తెలుసుకోండి. ఎవరు ఎక్కడ తప్పు చేస్తున్నారో నేను ఎవరి నోటి మీద ఎవరి పేర్లు చెప్పను, మీరు మీడియా వాళ్ళు వెళ్ళండి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఈ ఎర్రవరంలో ఏం జరుగుతుంది, భక్తులు ఏంటి, ఇదంతా వాళ్ళ అన్నదానం జరగట్లేదు అన్నడట. మీరే చూడండి, ఇది అన్నదానం జరుగుతుందా జరగట్లేదా, భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు రోజు లక్ష మందిలు వస్తున్నారు, ఒక చిన్న గుడి ఇది మీ ఏమీ లేదు. ఇంతమందికి సౌకర్యం చేయడం అంటే అది మామూలు విషయం కాదు, ఇది ఒక పెద్ద ప్రణాళిక. నేను మామూలుని కాదు, చెండ శాసనుణ్ణి. నేను మీకు చెప్తున్నా, నేను ఏదైనా సాధిస్తా, తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. భగవంతుడు నాకు ఇయ్యాల్సిందేదో నాకు ఇచ్చాడు, మొత్తం నా కొడుకులు గొప్పచెప్పా, నాకేం సంబంధం లేదు. నాకు ఏటీఎం కార్డు కూడా లేదు, ఫోన్పే కూడా లేదు. నేను నా అకౌంట్లు కూడా ఇస్తా, చూసుకోండి. నేను బాజాబ్తకి ఇస్తా, నేను అవినీతి పరుడిని అయితే నా అకౌంట్ నెంబర్ మీకు ఇవ్వను. నాకు ఏటీఎం కార్డు కూడా నా దగ్గర లేదు. నాకు కనీసం బ్యాంక్ ఖాతాలలో కూడా నా వ్యవసాయం డబ్బులు తప్ప మిగతా రూపాయలు ఏమన్నా కూడా మీరు, నేను దానికి చెప్తా ఆన్సరు. ఒట్టి మాటలు నన్ను అనొద్దు, నిరూపించండి నేను దానికి బాధ్యుణ్ణి. ఏదైనా సరే భక్తుల్ని తెలుసుకోండి. భక్తుల దగ్గర ఈ చైర్మన్ డబ్బులు తీసుకుంటుందా, ఇక్కడ ఏమన్నా జరుగుతుందా, మీరు వాస్తవాలు బయటికి తీసారా అండి. ఏదైతే మీడియా వాడు నా మీద ప్రచారం చేసిండో, మీ మీడియా వాళ్ళకి పవర్ ఉంటే వాడు పిలిపియండి, నేను నా దగ్గర సాక్ష్యాలతో చూపిస్తా. వాడు అన్న మాటలన్నీ నేను నిరూపిస్తా. వాడు నేను వాడి మీద క్రిమినల్ కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరినీ పిలుస్తున్నా, అందరి సహకారంతోనే. మీరంతా చెప్పండి, నా తప్పైతే నేను శిక్ష అనుభవిస్తా, వాడు తప్పైతే వాడే శిక్ష అనుభవించినట్టుగా మీరంతా చేయండి అని మీ మీడియా వాళ్ళకి పదే పదే చెప్తున్నా. మా స్వామి తరఫున ఇక్కడ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రజలు ఎక్కువయ్యారు, వాళ్ళకు అన్నదానం పెట్టడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, సౌకర్యాలు లేవు. మీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికం మీద నేను మొన్న 14వ తారీఖు వచ్చా, 20,000 మందికి షెడ్లు స్టార్ట్ చేశా. మా వాళ్ళు పనిచేస్తున్నారు, నేను 15 ఎకరాల పొలం ఉన్నా, మట్టి తోలిస్తున్నా. ఎక్కడో అక్కడ యుద్ధ ప్రాతిపదికం మీద పనిచేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ జనాలు. ఈ మీడియా వాళ్ళే వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, ఆ ఇబ్బందులు పెట్టద్దు. వాస్తవాలు తీసరాండి, మాలో తప్పుంటే చెప్పండి, తప్పెవరు చేశారో వాడిని మా ముందు తీసారాండి. అప్పుడు దానికి ఆన్సర్ ఆ భగవంతుడే చూసుకుంటాడని జై బాలా విషయం మీద మేము కూడా క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఉంది. వాక్కులు అయితే ఏదైతే చైర్మన్ గారు చెప్పారో ఆ వాక్కులు నమ్మొద్దు అని మొట్టమొదట ప్రసారం చేసింది మేమే. ఎందుకంటే భక్తుల దగ్గర చాలా డబ్బులు వసూలు చేస్తూ ఈ ఆ రోడ్డు చివరి నుంచి మొదలు పెడితే గుట్ట దాకా దుకాణాలు పెట్టి ఉన్నారు. దయచేసి భక్తులు మోసపోవద్దు, వాక్కు నమ్మొద్దు, వాస్తవాలను గ్రహించంటూ మొట్టమొదట మేమే ప్రసారం చేసాం. డబ్బులు వసూలు చేస్తున్నారు, జనాల్ని ఇబ్బంది పెడుతున్నారనే ఒక వార్త చాలా క్లియర్గా మేము ప్రసారం చేయడం జరిగింది. ఆ విషయంలో 100% డబ్బులు తీసుకుంటున్నారనే వాస్తవాలు మేము కూడా గుర్తించాం, మేము కూడా ప్రసారం చేశాం. ఇంకొక విషయానికి వస్తే స్వామి, ఏదైతే సామాజిక మాధ్యమంలో ప్రసారం జరిగిందో చివరికి అదే సామాజిక మాధ్యమంలో ఒక తమ్మునేలుతో ఒక టైటిల్ చూసాం. ఏమిటి అంటే దొంగ స్వాములు, ఇది అసలు ఇక్కడ గుడి లేదు, దేవుడు లేడు, దేవుణ్ణి సృష్టించారు, ఇదంతా ఎర్రవర గ్రామ ప్రజల యొక్క సృష్టి. చివరికి ఏదైతే పండు స్వామి నాగమని దేవుడమ్మగా వీరు కూడా మాట్లాడారు, మాకు అన్యాయం జరుగుతుందని వారి గురించి కూడా కథనాలు, వీరు కూడా దొంగ స్వాములు అంటే కథనాలు సామాజిక మాధ్యమాలలో బాగా ఈ మధ్య ఈ 2 రోజుల నుంచి బాగా ప్రచారం అవుతున్నాయి. నేను ఒకటే చెబుతున్నానంటే ఒక చైర్మన్గా నేను చెప్పేసి అక్కడ స్వామి ఉన్నారు, ఆ స్వామి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. నేను చెప్పను, మీరు క్యూలో ఉండండి, భక్తులను అడగండి, వాళ్ళ కోరికలు తీర్చారు. ఇలా ఎవరు చెప్తే రారండి. ఇవాళ ఈ కలియుగంలో ఇంత డెవలప్మెంట్లో ఎవడో వచ్చి ఈ చైర్మనో పండు స్వామో ఎల్లయో పుల్లయో చెప్తే నమ్మే పరిస్థితుల్లో లేరు. అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడే నా ముందుకు ఎంతోమంది వచ్చారు, అయ్యా మేము వచ్చినాం, స్వామిని నమ్ముకున్నాం, మాకు ఈ పని అయింది, ఈ పని అయింది. నేను ఒక 50,000 మందిని మీకు చూపిస్తా, ఒకటి కాదు రెండు కాదు, ఇది మేము చెబితే రావటం లేదు. ఆ స్వామి మహిమ మీ ఆ స్వామే చూసుకుంటారు, అది మేము గర్వంగా చెబుతున్నాం. ఇది ఎర్రవరం ప్రజల గొప్పతనం కాదు, ఇది ఒక మీడియా వాళ్ళ గొప్పతనం కూడా కాదు. అక్కడ స్వామి ఉన్నారు, ఈ శక్తి అంతా ఆయనది, ఆయన నడిపిస్తున్నాడు,
మనమంత నిమిత్త మాత్రలం దీన్ని చెడు అపోవాలు వేయొద్దు ఎవరైనా సౌమ్యమైన చెడు ప్రచారం చేస్తే వాళ్ళు ఎంతో ఇంతో అనుభవిస్తున్నారు అనుభవించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా మీరు తెలుసుకోండి వాస్తవాలు తీసుకొని ప్రజల్లో తీసుకెళ్ళండి అని నేను చెప్తున్నాను మీరు ఫైనల్ గా పండు స్వామి నాగమణి దేవుడమ్మ గురించి ఏం చెప్పబోతున్నారు నాకు ఎవరి మీద ఏమీ లేదండి పండు స్వామి నిజంగా భగవంతుడి ఒంటి మీదకి వచ్చి చెప్తే మాకు అభ్యంతరం లేదు స్వామి అనేవాడు డబ్బులు తీసుకోడు నా సెంటిమెంట్ డబ్బులు ఇవ్వదలుచుకున్నోడు చైర్మన్ గారు డబ్బులు ఇస్తా అంటారు అయ్యా నాకు కాదు అక్కడ ట్రస్ట్ ఉంది ఆడికి వెళ్ళండి ఆడికి ఇవ్వని చెప్తాను నేను పండు స్వామి కూడా ఇంటికాడ ఉండాల్సిన అవసరం లేదు గుడికాడికి రావచ్చు కదా గుడికాడిని తెలుసుకోవచ్చు కదా స్వామి అనేవాడు ఉంటే డబ్బులు తీసుకోవద్దు ఆ ఉండీలు ఎందుకు పెడుతున్నారు ఆ టోకెన్లు ఎందుకు ఇస్తున్నారు దానికి మీ మీడియా వాళ్ళు నాకు సమాధానం చెప్పండి ఇంకొక ఆరోపణ చెప్పండి ఫస్ట్ నాగమణి తర్వాత పండు స్వామి తర్వాత సాయి స్వామి అయితే పండు స్వామి వాళ్ళ నాన్నగారు చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటంటే మూడో స్వామిని సృష్టించారు మొత్తం చూపించింది మా పండు స్వామి సాయి స్వామి అనే స్వామికి అసలు దేవుడు ఒంటి మీదకి రాలేదు ఆ స్వామిని సృష్టించి కొత్తగా తీసుకొచ్చారు అని ఆయన మీడియా ముఖంగా చెప్పారు నేను ఒకటే చెబుతున్నానండి పండు స్వామి వచ్చారు స్వామిని చూపించారు మా గ్రామ ప్రజలు మేమందరం గుడి కట్టిస్తున్నాం భగవంతుడు అందరికీ భక్తులకి పండు స్వామి అయినా చైర్మన్ అయినా భక్తులైనా అందరూ ఒకటే వచ్చి సేవ చేయండి భగవంతుడికి వచ్చిన భక్తులకు అందరికీ సౌకర్యం కల్పిద్దాం పండు స్వామిని కూడా రమ్మనండి వాళ్ళ తల్లిదండ్రులను రమ్మనండి వచ్చి సేవ చేయండి ఇళ్ళకాడ కూర్చొని చైర్మన్ ఇంట్లో ఉండి పెట్టలేదు చైర్మన్ టోకెన్లు ఇవ్వటం లేదు నిరూపించండి నేను దానికి సమాధానం చెప్తా ఎవరైతే టోకెన్లు పెడుతున్నారో మీకు తెలుసు నా నోటి మీదకి చెప్పియొద్దు మీరు వాస్తవాలు ప్రజల్లో తీసారండి మాకు పండు స్వామి చెప్పారు నేను గుడి కట్టిస్తున్నా నా డ్యూటీ అది అది పండు స్వామిది కాదు చైర్మన్ది కాదు యావత్ ప్రజాదిక భక్తుల కోసం ఆ స్వామి వచ్చారు ఆ స్వామి కోసం నేను గుడి కట్టిస్తున్నా అది నా కోరిక మరి సాయి స్వామి గురించి ఏం చెప్పబోతున్నారు సాయి స్వామి అంటే జనాలు చెప్పేది మూడో స్వామిని కొత్తగా సృష్టించారు అంటున్నారు అది సాయి స్వామి పండు స్వామి వచ్చిన తెల్లారే సాయి స్వామి వచ్చారు ఆయన కొంత చూపించారు ఈయన చూపించారు ఇచ్చారు బాలావగ్ర నరసింహ స్వామిని పండు స్వామి చూపించారు విగ్రహం విగ్రహం పండు స్వామిని నరసింహ స్వామిని చూపించాడు నా అమ్మవారి నామాలు చూపించాడు నామాలు చూపించింది పండు స్వామి అసలు ఆ బాలావగ్ర నరసింహ స్వామిని అసలు బాలుడి రూపంలో చూపించింది సాయి స్వామి ఆ భగవంతుడు వచ్చి చూపించాడు వాళ్ళిద్దరి ప్రకారంగా నేను గుడి కడుతున్నా నాకు సాయి స్వామి అయినా ఒకటే పండు స్వామి అయినా ఒకటే నాగమణి అయినా ఒకటే నేను ఏమంటున్నానంటే వాళ్ళ పాత్ర అయిపోయింది ఆ ఘటం ముగిసింది మనమంతా సేవకులం మనం సేవ చేయాలి నా కోరిక అది అయితే సాయి స్వామి గురించి చెప్పిన వాటిల్లో సాయి స్వామి బాలావగ్ర నరసింహ స్వామిని చూపించారని నిజానికి వాస్తవానికి పండు స్వామి నాగమణి స్వామి గుట్ట మీదకి వస్తున్నారు వాక్కులు చెబుతున్నారు కానీ ఒక్కసారి బాలావగ్ర నరసింహ స్వామిని చూపించిన తర్వాత సాయి స్వామి ఇంతవరకు కనిపించలేదు చాలా కాలం తర్వాత పోయిన లాస్ట్ శుక్రవారం మాత్రమే కనిపించారు దానికి నేను ఆయన కూడా ఒక మాట చెప్పడం జరిగింది నేను ఒకటి చెప్తున్నాను ఈ మధ్య కాలంలో సాయి స్వామి తండ్రి చనిపోయారు మూడు నాలుగు మాసాలు గుడికి రావడం రావద్దని అయ్యగారు చెప్పారు ఒక ఆయన ఒక భక్తిపరుడు ఆ బాబు ఒక్క రూపాయి కూడా తీసుకోడు నేను ఒక చైర్మన్గా చెబుతున్నాను మీరు ఆ బాబు రూపాయి తీసుకున్నట్టుగా ఎక్కడన్నా నిరూపిస్తే మేము అదే చెప్పబోతున్నాం సాయి స్వామి మాకు చెప్పిన విషయాన్ని మేము మీకు చెప్పబోతున్నాం సాయి స్వామి ఆ రోజు చెప్పి ఒకే ఒక మాట చెప్పాడు ఇక్కడ మీరు ఏదైతే కడుతున్నారో ముడుపులు కానీ ఉయ్యాలలు కానీ అనవసరంగా మీరు మీ డబ్బుని వృధా చేసుకోవద్దు మీరు 11 రూపాయలు మీ ఇంటి దగ్గర కట్టుకొని మీ కోరిక నెరవేరిన తర్వాత ఉండిలేయమని సాయి స్వామి చెప్పడం వాక్కులు విని మోసపోవద్దు వాక్కుల ద్వారా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అని కూడా సాయి స్వామి చెప్పడం జరిగింది మేము దాన్ని తప్పకుండా నమ్ముతానండి ఆ భగవంతుడే వచ్చి చెప్పిస్తున్నాడు పండు స్వామి కూడా వచ్చి అట్లా చెప్తే నేను పండు స్వామిని రెండు చేతులు వచ్చి దండం పెడతా నా బాధ ఒక్కటే ఇప్పుడు ఇక్కడ కులాలు తీస్తున్నారు నేను కులాలకు అధిపతిని కాదు ఇటు చూస్తే నేను అగ్రకులం అంటున్నారు అటు చూస్తే వాళ్ళు ఎస్సీలు అంటున్నారు అసలు ఇప్పుడు అక్కడ ఎస్సీలు పనిచేస్తున్నారు పోయి చూడండి నా భాగస్వామ్యులు వాళ్ళంతా వాళ్ళు ఒకే ఒక మాట అంటున్నారు కొంతమంది అంటే మీరు మనసు నొచ్చుకున్నా నొచ్చుకోపోయినా ఒక విషయం మాట్లాడతారు మాట్లాడితే మమ్మల్ని ఎస్సీలు అంటున్నారు బీసీలు అంటున్నారు మరి కుల ప్రతిపాదికన మమ్మల్ని ప్రస్తావిస్తున్నారు అంటున్నారు చివరికి ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు మాత్రం మరి మేము ఎస్సీలు అంటున్నారు ఈ విషయంపై మీ స్పందన ఏమిటి నాకు అందరూ సమానమే వీళ్ళ స్వామి అందరూ భక్తులే ఈ స్వామి దగ్గర ఎవరూ లేరు ఏ కులమైనా స్వామి అందరికీ స్వామే అయితే వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ప్రతిసారి ఎస్సీ ఎస్సీ అని మమ్మల్ని ఎందుకు అలా పిలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఊళ్ళో పెద్దలందరూ కమ్మూరందరూ కలిసి మమ్మల్ని గుడికి రానిట్లేదని చెబుతున్నారు నేను ఒక చైర్మన్గా ఏం చెప్పాలో చెప్పండి
అగ్రకులవాడుని మమ్మల్ని రానిట్లేదు అంటున్నాడు. నేను అగ్రకులవాడిని చేసిన తప్పేంటి? రండి వచ్చి సేవ చేసుకోండి. ఆ డబ్బును స్వామికి నేను ఇస్తున్నా. మీరు మీ ఇళ్ళల్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? అయితే హుండీల రూపంలో దేవుడికి చెందవలసిన వాక్కు ద్వారా చెందవలసిన డబ్బులన్నింటిని వాళ్ళ ద్వారా ఇంట్లో హుండీలు పెట్టుకొని వాళ్ళే టోకెన్లు రాస్తున్నారంటారు. అది నేనంటాం కాదండి, మీకు భక్తులు చెప్తున్నారు. ఇలా భక్తులు పోయి డబ్బులు ఇస్తున్నారు, వేలకు వేలు ఇచ్చిందని చెప్తున్నారు నాకు భక్తులు. మీ మీడియా వాళ్ళు పోయి చూడండి. ఖచ్చితంగా ఈ వాస్తవాన్ని అబద్ధమైన నిజమైనది ఖచ్చితంగా చేస్తాం. మేము ఎప్పటికప్పుడు వాస్తవాలను చూపించడమే కాదు, చైర్మన్ గారు ఏదైతే మాతో అన్నారో మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే నిరూపించండి అని ఖచ్చితంగా ఆ వాస్తవ విషయాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలపై మనకు చైర్మన్ గారు ఏ విధంగా స్పందించారో అర్థమవుతుంది. ఆయన ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నారు, దమ్ముంటే ధైర్యం ఉంటే నా దగ్గర ఎదురొచ్చి కూర్చోండి, నేను ఒక్క రూపాయి తిన్నా సరే నేను రాజీనామా చేస్తా, మీరు ఏ శిక్ష విధించినా ఆ శిక్షకు నేను ఖచ్చితంగా ఆ శిక్షను అనుభవిస్తాను అని చెప్తున్నారు. ఎర్రవరం గ్రామ ప్రజలందరూ ఏం తప్పు చేశారు, ఆలయ కమిటీ ఏ తప్పు చేసిందని మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారని మీడియా ముఖంగా చైర్మన్ గారు చెబుతున్నారు.